సినిమాకి ముందు ఏమని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు? సహజంగా ధూమపానం ఆరోగ్యానికి హానికరం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటూ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వేస్తారు. రేఖ రెండు నాలుగు గాజులు, ఇప్పుడు ఏమైనా మార్చారేమో తెలియదు, అవన్నీ వేసుకుంటూ వస్తుంటారు. గాజులు అమ్మేశారు, అట్లాగే ఎలాగా ఈ తంబాకు పొగాకు ఇట్లాంటి వాటి ఎట్లాంటి ప్రమాదం, తింటే ఏం ప్రమాదం, తాగితే ఏం ప్రమాదం అని చెప్పుకొస్తారు. ఇక పైన ఒంటరితనం ఆరోగ్యానికి హానికరం అని ఇవ్వలేము, ఎందుకంటే 15 సిగరెట్లు తాగితే ఎంతటి అనారోగ్యమో ఒంటరితనం అంతటి అనారోగ్యం అంటూ తాజాగా తేల్చినటువంటి సర్వేలు పెద్ద సంచలనం సృష్టిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి అమెరికన్ సర్జన్ ఒకళ్ళు చేసినటువంటి స్టడీ, వివేక్ మూర్తి, ప్రపంచంలో బ్రిటన్లో 45% మంది ఒంటరిగా ఉంటున్నారట, ఇండియాలో 65% మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారట, అమెరికాలో 60% మంది ఒంటరితనం అనుభవిస్తున్నారట. పేద మధ్య ధనిక అన్ని వర్గాల్లో కూడా ఇట్లాంటి ఒంటరితనం ఉంటుంది, పేదల్లో కాస్త తక్కువ ఉంటుందంట. దీనివలన చావులు కూడా 30% ముందే వస్తున్నాయంట. కరోనా తర్వాత ఈ వ్యవహారం బాగా పెరిగింది, ఈ ఒంటరితనాలు అనుభవాలు పంచుకోలేకపోవడం ఒక సమస్య వస్తుంది, ఒకళ్ళకొకళ్ళకి మధ్యన బంధాలు లేకుండా పోతుంది. జపాన్ బ్రిటన్ అయితే చివరికి ఏకంగా లోన్లీనెస్ మినిస్టర్స్నే, అంటే ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో మంత్రిత్వ శాఖలనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. పిల్లలకి మధ్యన స్నేహాలు కుదర్చని తల్లిదండ్రుల మనస్తత్వం, నిత్యం సంపాదన తప్పించి బంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు పక్కన పెట్టినటువంటి అంశాలు కలిపి ఈ ప్రమాదానికి కారణమవుతున్నాయని చెప్తున్నారు. ఈ లోన్లీనెస్ వల్ల ఎదురయ్యేటువంటి సమస్యలు డిమెన్షియా, డిప్రెషన్, యాంగ్జైటీ, పూర్ పెర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా లోన్లీనెస్ వల్లే వస్తూ ఉంటాయట. అదే సందర్భంలో ప్రీమెచ్యూర్ డెత్, డయాబెటీస్, హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ కూడా ఈ ఒంటరితనం వల్లే వస్తాయంట. గుండె నొప్పులు, షుగర్ వస్తాం, అట్లాగే ఆకస్మికంగా గుండె బట్టేసేయడం లాంటివి. మరొక వైపును చూస్తే ప్రీమెచ్యూర్ డెత్లు కూడా, అందుకని ముందుగానే మరణాలు సంభవిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందన్నటువంటిది నిపుణుల అంచనా.